हाई फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल। सो इपड़े लेटेस्ट इंटर रिजल्ट्स की संबंधी कोई अपडेट्स रावडम जरिगिंदि। ई अपडेट लो इंटर रिजल्ट्स एंदुकु डिले अवुतुन्नायि अनेदि कूडा चाला स्पष्टंगा मेंशन चेयडम जरिगिंदि। ई वीडियो विद्यार्थुलकु चाला यूस्फुल अवुतदि अंड मीरंदरू कूडा टेंशन पडुतुन्नारु काबट्टि सो इदि ओक बिग शॉकिंग अपडेट गा चेप्पुकोवच्चु। ई वीडियो लो चाला स्पष्टंगा एक्सप्लेन चेसानु। मीरु इलांटि मरेन्नो अपडेट्स पोंदालि अनुकुन्ना अंड मीरु मन चैनल नि सब्स्क्राइब चेसुकोकुंटा विजिट चेस्तुन्ना कूडा वेंटने सब्स्क्राइब चेसुकोंडि। विद्यापरमैन अपडेट्स तो पाटु ఇంటర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇంటర్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా మీకు వెంట వెంటనే మన ఛానల్ని అందిస్తూ ఉంటాం। సో కావాలంటే ఒకసారి మన ఛానల్ని కూడా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి। సో కాబట్టి ఇంటర్ రిజల్ట్స్ అప్డేట్స్తో పాటు ఇంటర్ అప్డేట్స్ కూడా మిస్ కావద్దు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి। ఇంకా లేట్ చేయకుండా మన లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేద్దాం। సో ఇక్కడ మీరు టాప్ హెడ్లైన్ చూసుకోవచ్చు, ఈ మ్యాటర్లోనే మీకు క్లారిటీ అప్డేట్ వస్తుంది। నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా చూడండి। ఇంటర్ ఫలితాలు ఇప్పుడు అనుమతి కోసం సిఎస్ వద్దకు ఫైల్, సీఎం గ్రీన్ సిగ్నల్ రాగానే విడుదల, ఈ నెల 22న ప్రకటించే అవకాశాలని చెప్పేసి మీరు ఈ షాకింగ్ అప్డేట్ చూసుకోవచ్చు। అదేంటి అంటే సిఎస్ సోమేష్ కుమార్ దగ్గర వద్దకి ఫైల్ పోవడం జరిగింది। ఈ అంశం పట్ల సీఎం కేసీఆర్ గారితో చర్చించి వారి దృష్టికి తీసుకెళ్లిన అనంతరం వారి నిర్ణయాల ప్రకారం ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ అధికారులకి అంటే ఇంటర్మీడియట్ అధికారులతో పాటు మంత్రి సబితా ఇంద్రెడ్డి గారు కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది అనమాట। సో అదేంటి అంటే 27వ తారీఖున ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుపుతున్నారే కానీ ఇంకా ఫిక్స్ డేట్ కాలేదనే అంశాన్ని మీరు పరిశీలించుకోవచ్చు అనమాట। సో ఇది వెరీ షాకింగ్ అప్డేట్ అనమాట। అండ్ ఇక్కడ ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఒకటి రెండు రోజులలో ఈ అనుమతి వస్తుందని అంచనా వేస్తున్నారని కూడా చూసుకోవచ్చు। అలాగే ఈసారి ఇంటర్ ఉడ్డిత 60%కి పెరిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా చూసుకోవచ్చు అనమాట। సో మోర్ దెన్ 60% మనకి పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ ఉండొచ్చు అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు। మరి ఈసారి ఫెయిల్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుందని అయితే భావిస్తున్నాం। ఏ విధంగా ఉంటుందని చూసుకోవచ్చు। విద్యార్థులకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను, 27 లోపు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదంటే 27 తర్వాత కూడా రావచ్చు। మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి। ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి। సో ఒకవేళ 26వ తారీఖు కానీ రేపు సాయంత్రం కానీ ఏమైనా అప్డేట్స్ వస్తాయంటే మాత్రం మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాం। అవి కూడా మిస్ కావద్దు అనుకుంటే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా తెలియజేయండి। సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేది అనుకుంటున్నాను। సో థ్యాంక్ ఫర్ వాచింగ్, ఎస్ హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ జై।